ఆయన పొలం ఓ పసిడి తోట. బంగారాన్ని తలదన్నే పచ్చదనం ఆ తోట ప్రత్యేకం. పంట నాణ్యంగా ఉంటేనే ఎగుమతి చేయగలమని, అధిక దిగుబడులు సాధించగలమని తెలిసిన రైతతను. అందుకే తన పసుపు తోటను ప్రయోగశాలగా మార్చి ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు. ఇంతకీ ఎవరా రైతు? ఆ రైతన్నా వ్యవసాయ క్షేత్రం విశేషాలేవో? ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఈ పంట పొలంలో కలియతిరుగుతోన్న ఈ రైతు పేరు నలిమెల చిన్నారెడ్డి. నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన చిన్నారెడ్డి తనకున్న 7 ఎకరాల పొలంలో 10 రకాల పసుపు వంగడాలను పండిస్తూ దాన్ను సక్సెస్ఫుల్ ప్రయోగశాలగా మార్చేశాడు. బెడ్ పద్ధతి, బిందు సేద్యం, పరిమిత రసాయన ఎరువుల వినియోగంతో పసుపులో లాభాలు సాధిస్తున్నాడు. డిగ్రీ చదివిన చిన్నారెడ్డి తండ్రి పసుపు పండించే పద్ధతులను చూస్తూ పెరిగాడు. తెగుళ్ల ఇబ్బందులను గమనించాడు. ఇలా లాభం లేదనుకుని ఉద్యానవన శాఖ అధికారులను కలిసి పరిష్కార మార్గాల గురించి తెలుసుకున్నాడు. కర్కుమిన్ శాతం ఎక్కువగా ఉండే వంగడాలను సాగు చేయాలన్న అధికారులు శాస్త్రవేత్తల సూచనల మేరకు 3 రకాల పసుపు వంగడాలతో తన సాగును ప్రారంభించి ఇప్పుడు ఏకంగా 10 రకాల పసుపు వంగడాలను సాగు చేస్తూ ఉత్తమ రైతుగా నిలిచాడు. సాళ్ల పద్ధతి సాగుతూ నీళ్లు అధికంగా నిలిచి ఉండటంతో దుంపకొళ్ళు తెగులుతో పసుపు పంట దెబ్బతింటుండటం గమనించిన చిన్నారెడ్డి బెడ్ పద్ధతిని పాటిస్తూ బిందు సేద్యంతో ప్రతి మొక్కకి నీరందిస్తున్నాడు. రసాయనిక ఎరువులను పరిమితి మించకుండా వినియోగించటంతో పాటు వేపపిండి, పశువుల పేడ, ఇతర సేంద్రియ ఎరువులతో పంటల్లో అధిక దిగుబడులు సాధిస్తున్నాడు. విత్తనాలు నాటడానికి ప్లాంటర్తో పాటు కలుపు తీయటానికి మినీ టిల్లర్ వంటివి వినియోగించి కూలీల కొరతను అధిగమిస్తున్నాడు చిన్నారెడ్డి. చిన్నారెడ్డి సాగు చేసిన విత్తనాలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. 70% రైతులు ఈ ప్రాంతంలో చిన్నారెడ్డి ఉత్పత్తి చేసిన విత్తనాలను తీసుకెళ్తున్నారు. నాణ్యమైన పంటను పండించి మార్కెట్ రేటు కంటే అధిక ధరలకు విక్రయించగలుగుతున్నారు. ఈయన పండించిన ఒక్క రాజేంద్ర సోనాలి రకం ఎకరాకు 150 నుంచి 200 క్వింటాల దిగుబడి రాగా, క్వింటాలకు 1500 రూపాయల చొప్పున 250,000 ఆదాయం వచ్చింది. అన్ని రకాల పసుపు పంటల్లోనూ ఎకరాకు సగటున 220,000 రూపాయల ఆదాయాన్ని పొందుతున్నారు. చిన్నారెడ్డి పండించే పసుపు రకాల్లో రాజేంద్ర సోనాలితో పాటు పీతాంబర్, JCC 79, ACC 48, రాజాపూరి, BSR 2, NDH, ఎర్రగుంటూరు, అలెప్పి సుప్రీం వంటి రకరకాల పసుపు వంగడాలు కనిపిస్తాయి. కర్కుమిన్ అధికంగా ఉన్న రకాలను ఇప్పటికే నందిపేట ఫుడ్ పార్క్ ప్రతినిధులు కొనుగోలు చేస్తుండగా, నేరుగా పచ్చి పసుపుని అమ్ముకోవటం వల్ల ఉడికించాల్సిన అవసరం లేకుండా ఖర్చులు తగ్గుతాయని చెబుతున్నాడు రైతు చిన్నారెడ్డి. ఒక ల్యాబ్ ఏర్పాటు చేసి పసుపును ఫార్మా రంగం వారికి విక్రయించుకునే వెసులుబాటు కల్పిస్తే తాము పండించే పసుపు పంటకు మంచి ధర దక్కుతుందని కోరుతున్నాడు రైతు చిన్నారెడ్డి. చూడండి, ఇప్పుడు ఎటువంటి కుళ్ళు లేకుండా ఎంత ఆరోగ్యవంతంగా ఉంది. రైతులు ముఖ్యంగా రకాన్ని సెలెక్ట్ చేసుకోవడం,
మనం వేసే పద్ధతిని మార్చుకోవడం. మళ్ళీ ముఖ్యంగా సేంద్రియ పద్ధతి వేసుకోవాలి. ఇది బిఎస్ఆర్ 2 రకము. ఇది పంటకాలము 9 నెలలు. మనకిది బెడ్ సిస్టమ్ వేయడం వల్ల, అంటే ఎత్తుమడల పద్ధతి వేయడం వల్ల కొంచెం దుంపకూలను తట్టుకొని మనకి కొంచెం తెగులు లేకుండా ఉంది. ఏదో అక్కడక్కడ ఒక 5% మాత్రమే వచ్చింది తెగులు, మిగతా అంతా పంట నీట్గానే ఉంది. ఇది ఎకరము ఒక 2 గంటలు తవ్వేసుకోవచ్చు. ఎకరం తవ్వాలంటే కూలీలకు 5-6 వేల ఖర్చు అవుతుంది తవ్వాలంటేనే. కానీ ఆ ఖర్చు లేకుండా ట్రాక్టర్కి అనుసంధానం చేసుకొని ఈజీగా మనకి ఎంత అవసరం ఉంటే అంత తవ్వుకోవచ్చు.